మదనమునయంతకమ్మదన ముందిరా అమృతానికే ఆమె తీపినిచ్చిందిరా. నేను డాక్టర్ సంతోష్, ధాత్రి మదర్స్ మిల్క్ బ్యాంక్ నీలోఫర్ హాస్పిటల్ నుంచి మాట్లాడుతున్నానండి. అమ్మ అమృతానికే తీపినిచ్చింది అని ఈ గొప్ప ఒక చిన్న వాక్యం ఏదైతే ఉందో, మనం ధాత్రి మదర్స్ మిల్క్ బ్యాంక్లో ప్రతిరోజు మేము చూస్తూ ఉంటాం. యశోదా తల్లి, యశోదా అమ్మ ఎలాగైతే శ్రీకృష్ణుడికి తల్లి పాలు ఎట్లా అయితే పట్టిందో, అట్లా ధాత్రి మదర్స్ మిల్క్ బ్యాంక్లో ప్రతిరోజు కొన్ని వందలాది మంది తల్లులు వాళ్ళ బిడ్డలకే కాకుండా మిగతా పిల్లలకు కూడా పాలు దానం చేయడానికని ముందరకు వస్తున్నారు. సుమారుగా ఈరోజు వరకు 32,000 మంది తల్లులు వచ్చి అక్కడ వాళ్ళ పిల్లలకే కాకుండా మిగతా పిల్లలకు కూడా దానం ఇవ్వడానికి, పాలు దానం ఇవ్వడానికి ముందరకు వచ్చారు. సుమారుగా 11 లక్షల ఎంఎల్ మిల్క్ వాళ్ళు దానం ఇప్పటివరకు ఇవ్వడం జరిగింది. ఇందులో సుమారుగా 9,000 పైచులకు నియోనెట్స్ నవజాత శిశువులకి ఇది ఉపయోగపడింది. ఈ విధంగా చూసుకున్నట్లయితే సుమారుగా 9,000 మంది నవజాత శిశువుల యొక్క ప్రాణాలు, లైఫ్స్ని మనం కాపాడడం జరిగింది. ఇందులో నవజాత శిశువుల్లో ప్రీమెచ్యూర్ బేబీస్, వెరీ లో బర్త్ వెయిట్ బేబీస్, ఎక్స్ట్రీమ్లీ లో బర్త్ వెయిట్ బేబీస్ అంటే 1,000 గ్రాముల కన్నా చిన్న, తక్కువ బరువు, 1,500 గ్రాముల కన్నా తక్కువ బరువు ఉన్న పిల్లలు మన నీలోఫర్ హాస్పిటల్ లాంటి హాస్పిటల్స్లో అడ్మిట్ అవుతూ ఉంటారు ఐసీయూల్లో. తల్లి ఎక్కడో డెలివరీ చేస్తుంది, బిడ్డకు బాగాలేదని ఎమర్జెన్సీలో అక్కడ తీసుకొస్తారు. ఆ బిడ్డ తల్లి పాలు తాగలేడు, తల్లి కూడా లేదు ఇక్కడ, ఇంకెక్కడో దూరంగా ఉంది. అలాంటి పరిస్థితుల్లో ఫార్ములా ఫీడు, ప్యాకెట్ పాలు ఇలాంటివి ఇవ్వకుండా తల్లి పాలే ఇచ్చే విధంగా మనం ఇక్కడ ఏర్పాటు చేసాం. ఈ తల్లి పాలు ఎక్స్ట్రా మిల్క్ ఉన్న తల్లులు దానం చేసి ఆ మిల్క్ని మనం ప్యాస్టరైజ్ చేసి బిడ్డలకు ఇస్తూ ఉంటాం. ఇది ఇవ్వడం వల్ల నవజాత శిశువుల్లో మరణాల సంఖ్య 30% తగ్గింది. చాలా పెద్ద ఎత్తున ప్రిమెచ్యూర్ డెత్స్ని మనం తగ్గించడం జరిగింది. ప్రతి బేబీ ఇప్పుడు న్యూబార్న్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఆఫ్ నీలోఫర్ హాస్పిటల్లో ఫార్ములా కానీ ప్యాకెట్ మిల్క్ కానీ యూజ్ చేయడం లేదు, ఓన్లీ తల్లి పాలు మాత్రమే మనం యూజ్ చేస్తున్నాం. ఈ విధంగా మొత్తము నవజాత శిశువుల్లో చాలా డేంజరస్ జబ్బు, నెక్రోటైజింగ్ ఎంట్రోకొలైటిస్ ఎన్ఈసి అనే ఒక జబ్బు వస్తుంది. అది గర్భంలో నుంచి బయటకు వచ్చిందంటే నవజాత శిశువుల యొక్క పొట్టలో తల్లి పాలు తప్ప ఇంకేం వెళ్ళకూడదు. ఆ తల్లి పాలల్లో గొప్ప గొప్ప ఇమ్యునోగ్లోబులిన్స్, యాంటీబాడీస్ ఇలాంటివి పదార్థాలన్నీ ఉంటాయి. ఈ యాంటీబాడీస్ తల్లి పాలలో నుంచి పొట్టలోకి వెళ్ళిన వెంటనే అవి పొట్టలో ఉన్న గొట్టంలో అతుక్కుంటాయి, దే గెట్ అటాచ్డ్. హ్యూమన్ మిల్క్ ఒలైగోసాకరైడ్ అంటాం వాటిని, అవి వెళ్ళి అటాచ్ అవుతాయి. అవి అటాచ్ అవుతే డేంజరస్ బ్యాక్టీరియా అటాచ్ అవ్వవు. ఈ విధంగా తల్లి పాలల్లో మాత్రమే ఈ గుణం ఉంది. పౌడర్ కానీ, ఫార్ములా కానీ, అమూల్ స్ప్రే కానీ, నెస్లే కానీ, సెరిలాక్ కానీ, ఫ్యారెట్స్ కానీ, బఫలో మిల్క్ కానీ, కౌ మిల్క్ కానీ, ఇంకే మిల్క్లు లేదు, ఇది ఓన్లీ తల్లిపాలల్లోనే ఉంది. అందుకోసం తల్లిపాలు ఇవ్వాలి. ఇది తల్లిపాలు ఇస్తే ఈ నెక్రోటోజింగ్ ఎంట్రోకొలైటిస్ అనే జబ్బు రాదు. తల్లిపాలు ఇవ్వకపోతే ఈ జబ్బు వల్ల 30% మంది పిల్లలు ఎఫెక్ట్ అవుతారు. అందుకోసం నవజాత శిశువుల్లో మరణాలు తగ్గించాలి అని అంటే తల్లి పాలు చాలా అవసరం. అందుకోసం ఈరోజు చాలామంది తల్లులు వాళ్ళ బిడ్డకి పాలు పట్టిన తర్వాత ఎక్స్ట్రా మిల్క్ బోల్డ్ ఉంటుంది, ఆ మిల్క్ను పడేస్తూ ఉంటారు. పడేయకుండా వాటి బాటిల్స్లో లేదా ప్యాకెట్స్లో పెట్టి -4 డిగ్రీస్ -6 డిగ్రీస్ సెంటిగ్రేడ్లో డీప్ ఫ్రీజర్లో పెడితే మనకు ఫోన్ చేస్తే విత్ఇన్ 1 డే వెళ్ళి కలెక్ట్ చేసుకొని మన దగ్గర -20 డిగ్రీ సెంటిగ్రేడ్లో డీప్ ఫ్రీజర్లో పెడతాం, దాన్ని ప్యాస్టరైజ్ చేస్తాం, అంటే వేడి చేసి చల్లారుస్తాం. అలా 6 నెలల పాటు మిల్క్ని స్టోర్ చేయొచ్చు, ఆ మిల్క్ నవజాత శిశువులకి ఇవ్వచ్చు. అలా ఈరోజు మీరు ధాత్రి మదర్స్ మిల్క్ బ్యాంక్ వచ్చినట్లయితే సుమారుగా ఎంత కాదన్నా ఒక 600 లీటర్ల పాలు మన దగ్గర ఈరోజు నిలువలు ఉన్నాయి. సో నవజాత శిశువులకి మనం ఈ మిల్క్ని ఇవ్వచ్చు. అలా నీలోఫర్ హాస్పిటల్లోనే కాకుండా ఇప్పుడు గాంధీ మెడికల్ కాలేజీలో కూడా ధాత్రి మదర్స్ మిల్క్ బ్యాంక్ స్టార్ట్ చేస్తున్నాం కాకినాడలో. అదేవిధంగా విశాఖపట్నంలో
లక్నోలో భోపాల్లో ఇందోర్లో అనేక చోట్ల ధాత్రి మదర్స్ మిల్క్ బ్యాంక్ మనం మొదలు పెడుతున్నాం. ఈ విధంగా ఒక పెద్ద ప్రయత్నం జరుగుతోంది. ఇదే కాకుండా ఈరోజు భారతదేశం మొత్తంలో కూడా తల్లి పాలు తాగించాలి బిడ్డలకి, బ్రెస్ట్ ఫీడింగ్, అలాగే తల్లిపాలు డొనేషన్ ఇవ్వాలి, వేస్ట్ పడేయకూడదు. ఈ విధంగా ఒక పెద్ద ప్రయత్నం జరుగుతోంది. మనందరికీ తెలుసు, దేవకీకి పుట్టిన బిడ్డ శ్రీకృష్ణుడు యశోద అమ్మ దగ్గర పాలు తాగాడు. సో యశోద అమ్మలు మనకి చాలా వేల మంది, భారతదేశంలో లక్షల మంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా వాళ్ళ బిడ్డకు కాకుండా ఇంకో బిడ్డకు కూడా పాలు ఇవ్వటం ద్వారా తల్లి పాల దానం ఎంత గొప్పదో చూడండి. రక్తదానం చేస్తే ఒక జీవితాన్ని రక్షించవచ్చు, అన్నదానం చేస్తే ఒకళ్ళు భోజనం పెట్టించవచ్చు, విద్యాదానం ఇలాంటి ఇవన్నీ కలిపి ఉన్నది తల్లిపాల దానంలో ఉంది. ఎందుకంటే తల్లిపాలు ఇస్తే బిడ్డ సంరక్షణ అవుతుంది, వాళ్ళకి ఆహారం లభిస్తుంది, ఆ బిడ్డ జీవిస్తాడు, అలాగే ముందరికెళ్ళి చాలా గొప్ప పౌరుడుగా కూడా బతకడానికి ఆస్కారం ఉంది. సో ఈ విధంగా అన్నీ కలిపి ఉన్నదే తల్లిపాలు. అందుకోసం తల్లిపాలు తన బిడ్డలకు పట్టాలి అందరు అమ్మలు, అలాగే తల్లిపాలతో పాటు తల్లిపాలు డొనేషన్ కూడా చేయాలి. ఈ యొక్క కాన్సెప్ట్తో మన ధాత్రి మదర్స్ మిల్క్ బ్యాంక్ వర్క్ చేస్తుంది. డాక్టర్ గారు, మరి కొంతమంది తల్లులు ఈ ఆరోగ్యం ఎక్కడ ఇదైపోద్దో, లేదంటే చెప్పాలంటే వాళ్ళ గ్లామర్ ఎక్కడ తగ్గిపోద్దో అని కొంతమంది బేబీ పుట్టిన తర్వాత ఆ పాలు ఇవ్వకుండా ఉండేటువంటి వాళ్ళు ఉంటుంటారు కదా, అటువంటి వాళ్ళకి ఏం చెప్తారు? చాలా మంచి ప్రశ్న అడిగారండి. అమెరికా లాంటి దేశంలో ఈరోజు చూసినట్లయితే సుమారుగా 15-20% మంది బిడ్డలకి తల్లిపాలు పడతారు, చాలా తక్కువ. ఒకనొక స్టేజ్లో అమెరికాలో తెల్లవాళ్ళ బిడ్డలందరికీ కూడా వాళ్ళ దగ్గర ఉన్న స్లేవ్స్ నల్లవాళ్ళు తల్లిపాలు పట్టేవాళ్ళు. అలాగా ఆ స్లేవ్స్ మాత్రమే తల్లిపాలు పట్టేవాళ్ళు, తెల్లవాళ్ళు పాలు ఇచ్చేవాళ్ళు కాదు. తర్వాత వాళ్ళకి ఏమర్థమైందంటే, ఓహో మేము బాగుండాలి అని అంటే మేము కూడా మా పిల్లలకి పాలు పట్టకూడదేమో అని నల్లవాళ్ళు కూడా వాళ్ళ పిల్లలకు పాలు ఇవ్వటం మానేశారు. వాళ్ళు ఉద్యోగాలు చేయడం మొదలుపెట్టి స్లేవరీ పోయిన తర్వాత ఈ విధంగా చూసినట్లయితే మొత్తం అమెరికాలో తల్లిపాలు పట్టే సంస్కారం అసలు మొత్తం జనరేషన్లోనే పోయింది. అందుకే స్వామి వివేకానంద అంటారు, ఆయన వెస్ట్ ఈస్ట్ని కంపేర్ చేస్తూ వెస్ట్ అంతా కూడా విమెన్ అంటే ఎవరు అంటే వైఫ్, ఈస్ట్లో విమెన్ అంటే ఎవరు అంటే మదర్స్. వీ హ్యావ్ దట్ యునిక్ కాన్సెప్ట్ ఆఫ్ మదర్హుడ్. సో మన దగ్గర ఆ ప్రాబ్లం లేదు, మనం శుభ్రంగా తల్లిపాలు పట్టే సంస్కారం మనలో ఉంది. రెండోది, తల్లి పాలు కానీ పడితే ఏ వెయిట్ అయితే ప్రెగ్నెన్సీలో పుటప్ చేశారో వెయిట్ అంతా పోతుంది యాక్చువల్గా, ఎందుకంటే క్యాలరీస్ బర్న్ అయిపోతాయి. సో చాలా బ్యూటిఫుల్గా అవ్వాలి అని అనుకుంటే, చాలా అందంగా ఉండాలి అని అనుకుంటే, వెయిట్ లాస్ అవ్వాలి అని కోరుకుంటే తల్లి పట్టాలి. పడితే ఆటోమేటిక్గా ఇంకా బ్యూటిఫుల్ అవుతారు. సో ఇది చాలా న్యాచురల్. రెండోది మనకు అర్థమవలసిన విషయం, తల్లి పాలు పడితే తల్లికి బ్రెస్ట్ క్యాన్సర్ రాదు. రెండోది, ఒవేరియన్ క్యాన్సర్ రాదు, ఫెలోపియన్ ట్యూబ్ క్యాన్సర్ రాదు, అండ్ యూట్రైన్ క్యాన్సర్స్ రావు. ఇలా కొన్ని అద్భుతాలు ఈ బ్రెస్ట్ ఫీడింగ్ వల్ల ఉన్నాయి. ఎందుకంటే మన న్యాచురల్ సిస్టమ్కి అగెన్స్ట్గా వెళ్ళి నేను తల్లి పాలు పట్టను అని అంటే తల్లికి బిడ్డకి ఇద్దరికీ హానికరం. సో తల్లి ఆరోగ్యం బాగుండాలి అంటే తల్లి పాలు ఇవ్వాలి. నేను తల్లి పాలు ఇవ్వను అని ఎప్పుడైతే అనుకుంటుందో తల్లికి ఆరోగ్యం ఉండదు. సో నేచర్కి విరుద్ధంగా మనం వెళ్ళకూడదు. సో అందుకోసం చక్కగా అందరు తల్లులు పాలు పడితే ఆరోగ్యంగా ఉంటారు, అందంగా ఉంటారు. బాహ్య అందము మానసిక అందము రెండు బ్యూటిఫుల్గా ఉంటాయి. సో తప్పకుండా తల్లిపాలు పట్టాలి. అంటే పిల్లలకి తల్లిపాలకు మించిన ఇమ్యూనిటీ శక్తి లేదు అంటారు, అది ఎంతవరకు? మీరు అబ్సల్యూట్లీ రైట్ అండి. భయ్యా ఉస్కో రోకోనా.